వంద ఏమిటల శ్రీ మహాలక్ష్మి కాళ్ళకి తొక్కేస్తున్నారు. ఇలాగ చేస్తే చివరాకర దశలో ఈ ఫిరంగిపురం మొత్తం తిరిగి ఆ కోడ మగవారి చెట్టు దగ్గర కూర్చుని సుబ్బారావు గారు నమస్తే. అదేంటి ఆ రబ్బులు తీసి అంత చేత పెట్టండి. ఇచ్చావద్దు సొమ్ము. 4 రూపాయలు అసలు కింద వేసి సొమ్ము 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 అంట సొమ్ము. దేవుడు పుణ్యాన్ని గుర్తించి గడిగిన గుర్తించాడు, గడిగిన గుర్తించి పుణ్యాన్ని గుర్తించాడు, మీ వేచ్చని గుర్తించి మా వైద్యులు గుర్తించాడు, మా వైద్యులు గుర్తించి మీ వేచ్చని గుర్తించాడు. ఏమిటి మాత్రం దానికి మిర్చిపాటు ఆయన ఏమనకూడదు. సరే కానీ మొన్న వచ్చినప్పుడు చెప్పారు, మయూరి మయూరి నేను మద్రాసు వెళుతున్నాను, అట్టించటే కంచి వెళ్తాను, అక్కడ నుండి కంచి పట్టు అంచుచీరలు తెస్తానన్నారు. ఏమండి లంగా తెస్తానన్నారు? ఏంటి మా అమ్మ దుప్పట్లు ఎక్కడ పెట్టారు? ఏమే చిత్రాలు నిజమా? లేదక్క అన్ని అవుతలే. చాలా ఊరుకోండి, పొద్దున్న కదా అమ్మ నేను అక్క గుడికి వెళ్ళా, అక్కడ మీ నాన్నగారు వచ్చారు, మమ్మల్ని ఒక గంట సేపు అటు తీసుకువెళ్ళి గుస్సా 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 పోయినంట ఈ గుడికెట్టకూడదు. నేను గుడికి పోయాడు. అమ్మాయ ఏం మాట్లాడుకున్నానో తెలియదేనండి అంతే వెళ్ళాడు. ఏవే చిత్ర అక్క లోనికి వెళ్ళి బ్రువు బూస్ట్ హార్లిక్స్ బోర్నవిట అన్ని వేసి బాగుంది గ్లాస్ పాలు పట్టరమ్మా. రాక రాక వచ్చారు, మర్యాద చేసి పంపించాలి. అలాగేనా వెళ్ళాగా మళ్ళీ పిచ్చావా? ఏం చేద్దామని ఎలా చేస్తారు? అందుకని ఏమని
మిగిలిన మొత్తం నీకే నేను సాల్వ్ చేసి పెడతాగా. ఏమి పబ్లిక్ వచ్చి ఏం పోయిందో పోయింది, ఎంత సొమ్ము పోయిందో నాకు తెలుసు. ఏమైనా సరే ఈరోజు కోల్పోయే సమస్య లేదు. ఏవో చిత్ర చిన్నపిల్ల ప్రయత్నించారు వచ్చింది. ఈ జీవులు చేపట్టి కావాల్సిన అమ్మ చెప్పాలి. నేను చెప్తున్నా తొందరగా ఏంటిది కూపదా అది కరిగిందా అంతే. ఈసారి ముందొచ్చిందా
గడ్డపులు దాచి బాధ పెడతా.